హైదరాబాద్ జింకానా గ్రౌండ్స్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడంతో పరిస్థితి వేడెక్కింది. పోలీసులు ప్రెస్ మీట్ కు అనుమతి నిరాకరించారు. జింకానా బయట పోలీసులు మోహరించారు. ఇదే విషయానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, ఏంటి పరిస్థితి? మొత్తానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో గత కొంతకాలంగా వర్గపోరు స్టాఫ్ స్థాయికి చేరింది. ఈ రోజు అపెక్స్ కౌన్సిల్ సభ్యులు జింకానా గ్రౌండ్స్ లో ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి అనుమతి లేదంటూ పోలీసులు నిరాకరించిన పరిస్థితి. ఇదే అపెక్స్ కౌన్సిల్ గతంలో అధ్యక్షుడు అజారుద్దీన్ మీద అనర్హత వ్యక్తం చేశారు. దీంతో అధ్యక్షుడు అజారుద్దీన్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు పోలీసులు బయట జింకానా బయట ఒక పరిస్థితి కూడా ఏర్పాటు చేసి లోపలికి ఎవరికి ప్రెస్ మీట్ నిర్వహించే అనుమతి లేదని చెప్పి వాళ్ళందరినీ కూడా వెనక్కి తిప్పి పంపిస్తున్నారు. ముఖ్యంగా అపెక్స్ కౌన్సిల్ సభ్యులు కలకాలంగా అజారుద్దీన్ వ్యవహారాల మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అతన్ని అంటే 9 మంది అపెక్స్ కౌన్సిల్ సభ్యుల్లో 5 మంది అజారుద్దీన్ వేటు వేసినప్పటికీ కూడా అజారుద్దీన్ అధ్యక్షుడు కొనసాగే అర్హత అని చెప్పి కూడా విమర్శించిన పరిస్థితి. అయితే అమ్మస్మెంట్ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని చెప్పి అజారుద్దీన్ చెప్తూ వస్తారు. తాజాగా నిన్న అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాన్ని అంబుడ్స్మెన్ తిరస్కరించిన పరిస్థితి. అంబుడ్స్మెన్ పిల్లలను కూడా అంబుడ్స్మెన్ ఏదైతే అపెక్స్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం చెల్లదని అంబుడ్స్మెన్ చెప్తున్నారు. దీంతో మీడియా సమావేశాన్ని ఈ రోజు అపెక్స్ కౌన్సిల్ సభ్యులు జింకానా గ్రౌండ్ లో ఏర్పాటు చేశారు. అయితే ఈ జింకానా గ్రౌండ్ ప్రెస్ మీట్ అనుమతి లేదని చెప్పి పోలీసులు చెప్తారు. మొత్తానికి అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు అపెక్స్ కౌన్సిల్ సభ్యులు మాత్రం తాము ప్రెస్ మీట్ నిర్వహించి తీరుతామని చెప్పి చెప్తున్నారు. ఓకే నరేష్, థ్యాంక్ యూ.